ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరోసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతనలో ప్రవేశపెట్టినందుకు మనం ఎంతైనా ప్రభుకు కృతజ్ఞతాస్తువులు చెల్లించ బద్దులమైనా. ప్రతిదినము ఒక మాట చేత మనం హెచ్చరించబడుతూ పురికొల్లబడుచున్నాం. ఇదనం కూడా దేవుని వాక్యంలో ఉండి ఒక వచ్చిన చూద్దాం. అందులో ఉండి ఏదైనా ఒక్క మాట మన ధ్యానం కొరకు తీసుకొని ఈ దినపు ఆత్మీయ వెట్టధనాన్ని కలిగి ఉందాం. యిర్మీయా గ్రంథం 13 అధ్యాయం, యిర్మీయా గ్రంథము 13:17 నేను చూస్తున్నాను, గమనించండి. యిర్మీయా గ్రంథం 13:17, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటు నేర్చుదును. యహోవ మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయచ్చు, కన్నీరు విడుచుచుండును. కాబట్టి మరి నేను చాటు అయినను మీరు ఆ మాట విననల్లని వల్ల మీ గర్వం బట్టి నేను చాటున ఏడుచుదును. కాబట్టి మనం గత కొన్ని దినాల నుండి మన దేవుని లక్షణాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మన దేవుని లక్షణాలు, అందులో మరి ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కనికర పడేవాడు, సహాయం చేయవాడు, ఆదుకొనివాడు. ఇలానే కాకుండా మరో కోణంలో కూడా చూస్తున్నాం. ఆయన మరి ఆయనను గురించి గద్దించువాడు, హెచ్చరించువాడు, ఇలా కూడా చూస్తున్నాం. ఈరోజు కూడా మన దేవుని ఒక లక్షణం, మరి ఒక మాట చెప్పాలంటే బాధపడతాడు, లేదా మరి అంతరంగంలో దుఃఖపడువాడు. అంటే బాధ కూడా, బాధపడే మనస్సు కలవాడు. అందుకే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు మరి పదే పదే ఆయన మాట వినకపోవడం, వారు చెరకు వెళ్ళాల్సి రావడం, వాళ్లకు దేవుని మాట వినకపోవట వలన కలిగే, ఎదురయ్యే నష్టం, కలగబోతున్న చెర, అక్కడ పడే శ్రమ, ఇబ్బంది అంతా ఎరిగి ప్రభు చూచి చాలా బాధపడుతుంది. వీళ్ళు ఆ బాధ కన్నా వెళ్తున్నారు, కానీ మళ్ళీ కొన్న మాట వినొచ్చు కదా తప్పించబడతారు. అంటే చెప్తే వింటలేదు, ప్రవక్తల మేము చెప్పిస్తున్నా చెప్తే వింటలేదు. నేను ఎంతమందిని పంపిన, హెచ్చరిస్తే తెలుసుకోవట్లే, చెప్తే వినరు. ఇప్పుడు ఏదో అంటారు కొంతమందికి, ఒక అలవాటు ఉండదు, ఎవరు చెప్పింది అనరు, వాళ్ళకు తెలియదు అంట. వాళ్ళు ఎరగట్లేదు, మరి దేవుని ప్రజలంగా మనం ఇలా నడవకూడదు అని వ్యక్తిగతంగా తెలుసుకోనన్నా మళ్ళుకోవాలి, లేదా దేవుడు ప్రవక్తల ద్వారా ఇచ్చే హెచ్చరిక తీసుకోనన్నా మళ్ళుకొని జీవించాలి. వాళ్ళు తెలుసుకొని మళ్ళుకోవట్లేదు, దేవుడు హెచ్చరికలు చేస్తున్న ప్రవక్తుల ద్వారా మళ్ళుకోవటం. ఇలాంటి ఒక రకంగా అంటే కఠినపరచబడి మూర్ఖంగా బండవాని హృదయాలతో దేవునికి విరోధంగా వెళుతున్నప్పుడు మరి నిజంగా దేవుడు ఎంత ప్రేమగా చూడండి. నేను అనుకుంటాను మనమైతే ఆ పోతే పని నాశనం పోయేది ఆడే కదా అని చాలా తేలిక విడిచుండొచ్చు. కానీ ఆయన ఒక తండ్రిగా ఎంత మదన పడేది దేవుడు, బాధపడేదేవుడు. ఒక మాట ఏమంటున్నాడంటే 17, ఆయనను మీరు ఆ మాట విననల్లని వెళ్ళ. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, వాళ్ళకి కలగబోయే నష్టం కూడా చెప్తున్నాడు. చూడు పైన 16, ఆయన చీకటకు అమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెడుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా చేయక మునిపే, మీ దేవుడు యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడండి. ఇప్పుడన్నా మార్చుకోండి. లేదు, వాళ్ళు కఠినపరచబడ్డం చూసారు, గర్వాన్ని బట్టి ఏం చేస్తున్నారంట, ఆయనను మీరు ఆ మాట వినలని వల్ల మీ గర్వం బట్టి నేను చాటున ఏడ్చుదాం. ప్రవక్త కూడా కన్నీరు పెడుతున్నాడు. మరి దేవుడు దుఃఖపడే స్వభావం, మనం లోబడిన స్థితి, కఠినమైన స్థితి. ఆ రోజు ఇస్రాయేలే కాదు, చాలాసార్లు మరి ప్రధానంగా ఇక్కడ ఒక చిన్న విషయం, రక్షించబడని ప్రజల ప్రవర్తన విషయంలో కూడా వాళ్ళు దేవుని బిడలే, నీ ప్రవర్తన భయంకరంగా మారినప్పుడు చూడండి, ఒక వ్యక్తి
చెడిపోతున్నప్పుడు అందరికంటే తల్లిదండ్రులు బాధపడతారు. కానీ అంతకంటే మనకు కనబడకుండా నేను సృష్టించిన దేవుణ్ణి విషయమై బాధపడుతున్నాడు. తర్వాత రక్షణ పొందని వారి ప్రభుత్వం కంటే కూడా ఇంకా అంతకంటే ఎక్కువ రక్షించబడి కూడా మనష్టానుసారంగా నడుచుకుంటే ప్రభుకి అయిష్టమైన వాటిలో వెళుతుంటే ఖచ్చితంగా ప్రభుని ఎరగిన వ్యక్తి ప్రవర్తన విషయం కంటే కూడా ప్రభువుని ఎరిగిన నీ ప్రవర్తన విషయం వాక్యానుసారం కాని నీ ప్రవర్తన విషయం ప్రభుని ఎరగిన వారి ప్రవర్తన కంటే ప్రభుని ఎక్కువ దుఃఖపరిచే విషయం రక్షించబడి ప్రభు బిడ్డలంగా మానిష్టానుసారంగా జీవించడం. అంతే కదా చూడండి, ఇప్పుడు ఈవెన్ భౌతికంగా తల్లిదండ్రులు కూడా వారు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో వారు అవిధేయులైనప్పుడు చాలా ఎక్కువ బాధపడతారు. అంటే చిన్న అవిధేయతకు కూడా, చిన్న మాట వినడం దానికి కూడా ఎక్కువ బాధపడతారు. కారణం ఏంటంటే ఇంత ప్రేమించే నేను ఇంత ప్రేమిస్తున్న ఈ వ్యక్తి కూడా నాకు ప్రియమైన వ్యక్తి కూడా గ్రహించలేదా అని. కాబట్టి ఖచ్చితంగా ప్రభు బిడ్డలంగా రక్షించబడ్డ దేవుని పిల్లలంగా మన విషయం, ఎందుకంటే నేత్రాలు తెరవబడినవాడు రక్షించబడినవాడు, కన్నులు తెరవబడినవాడు ప్రభు ప్రాణం సిలువ విలువను తెలుసుకున్నాను. మరి అలాంటి ప్రభు బిడ్డగా ఆయన రక్తులు కూడా పరిశుద్ధపరిస్తే, మనం ఆయనకు ఇష్టమైనట్టు బ్రతికితే ఖచ్చితంగా ఆయన హృదయాన్ని గాయం చేసే విషయం ఇది, ఆయన దుఃఖపడే విషయం, ఆయన బాధ పెట్టే విషయం, ఆయన బాధపడతాడు, ఆయన్ని చోటు నడుస్తాడు. చూడండి ఎంత మనం దేవుడు అంటే సహజంగా అనుకుంటాం, దేవుడు అంటే ఏదో రోషంగా క్రోధంగా తీర్పులు ఇచ్చాడు, చంపేయడం కొట్టేయడం ఇటే చేస్తాడు అనుకుంటాడు. బైబుల్ పరిచయం చేస్తున్న దేవుడు, మనం ఎరిగిన దేవుడు హృదయం కలవాడు అండి, హృదయం కలవాడు. ఆయన కథలని చలనము లేని రాయి కాదు, ఇంకేదో ఊహాజనితమైన వ్యక్తి కాదు. మనం బైబుల్ పరిచయం చేస్తున్న దేవుడు ఓ హీస్ పర్సన్, డివైన్ పర్సన్, హెవెన్లీ పర్సన్, ఆత్మయున్న దేవుడు, హృదయం కలవాడు. అందుకే ఆయన మన ప్రవర్తన విషయంలో బాధపడతాడు, నొచ్చుకుంటాడు, దుఃఖపడతాడు, ఏడుస్తాడు. అంతే కదా ఆదికాండం 6వ అధ్యాయం యువచనం చదువు ముగిస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం ఆదిలో కూడా మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తన చెరిపివేసుకున్నప్పుడు, దేవుని వైపు చూడకుండా తమకిష్టమైనట్టు వెళుతున్నప్పుడు దేవుడు ఒకటొక మాట అంటాడు. 5వ వచనం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతో ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి ఏమయ్యాడు? 6వ వచనం తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంద. మాట చూడండి, దేవుడు అంటే ఏదో గంభీరంగా లేకపోతే కోపడి గద్దించి శిక్షించి ఓ ఆయుధాలు విసిరి తీర్పులు తెచ్చే వ్యక్తే కాదు, లేకపోతే ఎప్పుడు నవ్వుకుంటూ ఆనందంలోనే ఉంటాడు అనుకుంటారు. ఆయన బాధపడే స్పందన కలవాడు, హృదయం కలవాడు. చాలాసార్లు భవిష్యత్తుని బట్టి చూస్తే ఓ సోదరుడు సోదరి అమ్మాయి చిన్నమ్మ ప్రశ్న, నువ్వు దేవుని సంతోషపెడుతున్నావా, దేవుని బాధ పెడుతున్నావా? ఆయన సంతాపడి ఎంత అంటే ఈ వచనం ఎంత బాధాకరమైందంటే ఆయన నరులు చేసినందుకు బాధపడడు. ఓ జాగ్రత్త సోదరుడు సోదరి, ఒకవేళ నిన్ను పుట్టించినందుకు దేవుడు బాధపడుతున్నాడా ఒక్కసారి ఆలోచించు. నీ విషయమై దేవుడు బాధపడుతున్నాడా, దేవుడు సంతోషిస్తాడా? నీ ప్రవర్తన, నీ జీవితం, నీ స్వభావం, నీ లక్షణాలు, ఆయన పాపరహితుడు, నువ్వు పాపం ద్వేషిస్తే, పాపను ఉపేక్షించుకుంటే ఖచ్చితంగా నీ విషయం ప్రభు సంతోషిస్తాడు. లేదా రహస్యంగా పాపను ప్రేమిస్తున్న వ్యక్తి అయితే, కపటంగా జీవిస్తుంటే జాగ్రత్త, ప్రభు కన్నులు కప్పులు, ప్రభు ఎరుగును నీ విషయమై చాటు నడుస్తున్నాడు. ఇంకా దేవుడిని దుఃఖపెట్టుకుంటేనే బ్రతుకుతావా? భయంకరమైన కరోనాలు ఎంతోమంది దాటిపోయినా కంటికి ఒకడు తన కనుగుడ్డును కాపాడుకున్నట్టు రెప్పల కాపాడుకున్నాడే, ఇంకా దుఃఖ పెడతావనా? వద్దు, మార్చుకుందాం. ప్రభువా, నన్ను ఒక నూతన వ్యక్తిగా చేయము, నీ రక్తంలో నన్ను కడు, నా హృదయాన్ని మార్చు, నేను సంపూర్ణంగా పరిశుద్ధతలోనే బ్రతకడానికి సహాయం చేయి. చెడు నువ్వు నా నుండి సంపూర్ణంగా తొలగించు, మనం ప్రభుని అడుగుదాం, ప్రభుకు అప్పగించుకోదు. అటు కృప దేవుడు మనకు దయచేయను కాదు. ప్రార్థన చేద్దాం. ప్రేమల పరులో తండ్రి స్తోత్రాలు ఆయన, ప్రతి ఉదయం నీ వాక్యం చేత మమ్మల్ని నూతన పరుస్తున్నందుకై స్తోత్రాలు. ఈ దినం కూడా మాకు ఇచ్చిన
మీ వాక్యాన్ని బట్టి, ఆత్మీయ హెచ్చరికను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు మా హృదయపు లోతుల్లో భద్రం చేయి, మమ్మల్ని నూతనపరచు. మీ వాక్యం విత్తనం వంటి జీవం గలది. ఓ దేవ, మాలో నూతన కార్యం చేయి, నూతనపరచు, జీవం పుట్టించండి. మీరు కోరినట్లు రూపాంతరత మాకు తండి, మాకు అనుగ్రహించమని మీ నిత్యత్వం కొరకే సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్నిటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడేండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.